ప్రభువు ఘనమైన నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దైవజనాంగమ, మన ప్రభువును లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో ఈ మధ్యాహ్న శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని మనము ఒక చిన్న ఆలోచనతో ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు వ్రాస్తున్న మాట, మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 8వ వచనము, మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి అయిన రక్షకుడా, నీకు స్తుతులు ప్రభువా. అబ్రహాము గుడారానికి మధ్యాహ్న సమయంలో ఎలోహిం లోగోస్గా మారి ఒక థియోఫనీ శరీరమును ధరించి రక్త మాంసముల్లో ప్రవేశించి అక్కడ చక్కటి ఆహారాన్ని మీరు భుజించారు. అబ్రహాముతో మానవ శరీరములో వచ్చి మీరు నాయన అతనితో సహవాసం చేశారు. ఈరోజున అదే వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా 2000 సంవత్సరాల క్రితం భూమిని తాకిన అదే వాక్యం మరలా 7 ముద్రలు విప్పుకొని 1963లో పరిపూర్ణముగా వధువునైన నాకు మీరు తెరుచుకొని ఈ రోజున ఒక 7 స్క్వేర్ మీల్స్ని, ఒక 7 ఇంతల సంపూర్ణమైన ఆహారమును ఓ మా సొలొమోను మహారాజా నీ టేబుల్ మీద మాకు ఈ మధ్యాహ్నం సిద్ధముగా ఉంచినందుకే స్తోత్రములు. లెట్ అస్ డైన్ విత్ హిమ్, మనం ఆయనతో కలిసి భుజించుదము రమ్ము. ఈ లవోదికే కాలమునకు పరిపూర్ణముగా ద్వారము మూయబడిన కాలములో మాకైతే నాయన వధువుకైతే మీరు ద్వారం తెరిచారు. బుద్ధిగల కన్యకకైతే ద్వారం మూయబడినది, కానీ బుద్ధి లేని కన్యకకైతే ద్వారము మూయబడినది, కానీ బుద్ధిగల కన్యకకు ద్వారము తెరవబడినది. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలలో ఈ కాలపు ప్రవక్త చెప్తున్నాడు ప్రభువా, ద్వారం ఇప్పటికే మూయబడినది, కానీ అది ఎవరికి తెరవబడినదో వారికి తెరవబడినది. సంఘము యొక్క పని సమాప్తమైంది, కానీ వధువుతో మీరు ముచ్చటిస్తున్నందుకే స్తోత్రములు. ఈ మధ్యాహ్నం మాసుతో ముచ్చటించండి, మీ 7ఇంతల ఆ పరిశుద్ధ ఆహారమును మాకు వడ్డించండి. నేను మీతోను మీరు నాతోను కలిసి భోజనము చేయుదురు. తలుపు మాకు తీయబడినది, తలుపు యోహానుకు తీయబడినది. ద్వారంలోనికి యోహాను వచ్చాడు, ద్వారంలోనికి నీ గొర్రెలు మాత్రమే వస్తాయి నాయన. మాకు ద్వారపాలకుడిగా విలియం మ్యారన్ బ్రన్నామును పెట్టినందుకే స్తోత్రములు. ఇంటి వారికి తగిన సమయంలో శ్రేష్టమైన ఆహార పదార్థాలు 7 స్క్వేర్ మీల్స్ని మాకు రెడీ చేసినందుకే స్తోత్రాలు. 7 ముద్రల విందును మాకు రెడీ చేసినందుకే స్తోత్రాలు. ఈ మధ్యాహ్న ఆ విందును రుచి చూస్తుండగా యెహోవా ఉత్తముడని రుచి చూసి మేము తెలుసుకొని పునరుద్ధానం ఒకటికి సహాయం చేయండి. అద్భుత కార్యములు జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము, ఆమేన్. చాలా సంతోషం అండి. ఈ మధ్యాహ్న సమయం మరి దేవుని వాక్యము దగ్గరికి మనము రావటము ఎంతైనా అది గొప్ప సంతోషం. ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద విద్యలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్య జ్ఞానము కలిగిన వాడు ఈరోజున ప్రపంచంలో గొప్పవాడు. ఎందుకనగా లోక జ్ఞానము నశించిపోతుంది, కానీ దేవుని జ్ఞానము అది పైనుంచి వచ్చే జ్ఞానము, అది పరిశుద్ధమైన జ్ఞానం. ఓ మానవుడికి ఈరోజున ఆ జ్ఞానం అవసరమైనది. ఎందుకంటే ఈరోజున టెక్నాలజీ పెరిగింది, జ్ఞానముతో ఎన్నెన్నో పనులు చేసుకుంటూ మానవుడు లోకమంతా సంపాదించుకుంటున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని దేవుని రాజ్యమును పోగొట్టుకుంటున్నాడు. సో ఈరోజు ఆ జ్ఞానము మనకివ్వబడినది. అందుకనే శాస్త్రుల జ్ఞానము కంటే మీ జ్ఞానం ఎక్కువ అవ్వాలంటున్నాడు దేవుడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాదులందరూ ఏమాయను, తర్కము చేస్తున్నారు ఈరోజు వాక్యముతో. పరిపూర్ణమైన 7 ముద్రల వాక్యము మన మధ్యకు దిగి వచ్చినప్పుడు ఈరోజున వాక్యమును తర్క వితర్కం చేస్తున్నాడు. ఒకళ్ళేమో ఎత్తబొలుట అనేది ఒక ప్రశస్తమైన అంశము, అది దేవుని వాక్యమును
దానిని పట్టుకొని ఈ కాలంలో కొంతమంది దైవజనులు ఇష్టానుసారముగా ఎత్తబడుట వైరస్ అని వాళ్ళు చాలా తెలియకనే వాళ్ళు వాక్యాన్ని దూషిస్తున్నారు. ఎత్తబడుట అనేది రెవల్యూషన్ని పట్టుకొని అది ఒక ప్రత్యక్షత అని ప్రవక్త చెప్తే, వీళ్ళు సొంత మాటలేమని దానికి పొల్లు కలుపుతున్నారంటే అది ఒక వైరస్ అని వీళ్ళు పొల్లు కలుపుతున్నారు. వర్తమానమును మనకు మన నోటికి ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి ఈ కాలపు ప్రవక్తను భూమి మీదకి దేవుడు పంపించలేదు. కానీ వాట్ ద టేప్ సేస్ యు హ్యాడ్ టు సే ద టేప్ ఓన్లీ. ప్రవక్త ఏ టేపులో ఏదైతే బోధించాడో దానినే మనం బోధించాలి. ఒక సీనియర్ పాస్టర్ ఈ విధంగా బోధించాడు కాబట్టి ఇలానే ఉంటుందేమో అని పొరపడేది ఈ కాలపు వర్తమానం కాదు. ఈ కాలపు వర్తమానము నేరుగా నీ టేబుల్ మీదకి వచ్చినది, నీ గృహంలోనికి వచ్చినది, నీ అల్మరాలోకి వచ్చినది, నీ యొక్క మనసును టచ్ చేసింది. ఈ కాలపు వర్తమానము, దిస్ ఎంటైర్ మెసేజ్ ఈజ్ ద ఇండివిజువల్ మినిస్ట్రీ. ఇది వ్యక్తిగతముగా దేవుడు తనను తాను విప్పుకుంటున్న పరిచర్య. దీనికి ఏ పాస్టరు మీడియేటర్గా లేడు. దీనికి ఏ పెద్ద 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 దేశాల నుంచో పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచో ఎవరు కూడా ఎంటైర్ మెసేజ్కి ప్రతినిధులుగా లేరు. నీకు బోర స్పష్టముగా ఈ కాలములో ఊదబడినది అది విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారి ద్వారా మాత్రమే. అది ఢిల్లీ నుంచో, బొంబాయి నుంచో, లేకపోతే కలకత్తా నుంచో, లేకపోతే హైదరాబాద్ నుంచో, లేకపోతే మహారాష్ట్ర నుంచో, లేకపోతే అమెరికా నుంచో, లేకపోతే ఆఫ్రికా నుంచో అది ఊదబడలేదు. అది నేరుగా సింహాసనము దగ్గర నుంచి స్పష్టముగా ఈ కాలపు వధువు వినే విధముగా ఆమె కొరకు ఈ యొక్క ప్రేమ లేఖ పంపించబడినది. కాబట్టి దెర్ ఈజ్ నో మీడియేటర్స్ ఇన్ ద ఎంటైర్ మెసేజ్. అండ్ మనం రెస్పెక్ట్ చేయాలా ఎంటైర్ మెసేజ్లో ఉన్న దైవజనులందరూ కూడా ప్రియమైన వారు. లోకములో ఈ రోజున బుద్ధి లేని కన్యకల కంటే బుద్ధి గల ఈ ఎంటైర్ మెసేజ్ పాస్టర్లు మరి ఎంతో విలువైన పరిచర్యను వారు ఇదివరకే చేసి ఉన్నారు, చేస్తున్నారు. వీఆర్ రెస్పెక్టింగ్ ఆల్ ఎంటైర్ మెసేజ్ పాస్టర్స్. అంత మాత్రమే కాదు, అలా అని చెప్పేసి ఎంటైర్ మెసేజ్లో ఎవరు కూడా బాసులు, నాయకులు, నికోలాయిజం, బిలామిజం, ఎజిబేలిజం అనేది లేదు పిల్లారా. దీని స్పష్టంగా మరి దైవజనుడైన విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారు ఖండించుకుంటూ వచ్చాడు. యజిబేలు బోధ, ఆ తర్వాత బిలాము బోధ, నికోలాయితుల బోధ, వీటన్నిటికీ అతీతముగా ఉన్నదే ఈ కాలపు వర్తమానం. ఈ కాలంలో వర్తమానం అనికు స్పష్టముగా బోర శబ్దం అనిచ్చినది. లేవి కాండము 23 అధ్యాయంలో చూస్తే ఇదిగోండి, బోర ఊదినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత దేశాలకు వెళ్ళటం అనేది బానిసత్వంలో నుంచి ఆనవాయితీగా ఉన్నది. అయితే బోర శబ్దం వినిపించినప్పుడు ఒకటి కావాలని, నేను వెళ్ళను, నేను ఈ బానిసత్వంలోనే ఉంటాను, నాకు ఇక్కడే హాయిగా ఉన్నది, నేను ఈ నాయకుల దగ్గరే, ఈ పెత్తందారి వ్యవస్థ కిందే, ఈ నికోలాయిజం కిందే మేము హాయిగా మాకు ఉన్నదంటే వాడు చెవికి రంధ్రం వేసుకొని వాళ్ళకి గులాంగిరి చేయొచ్చు, లేదా బానిసత్వం చేయొచ్చు. కానీ ఎంటైర్ మెసేజ్ అలా కాదండి. స్పష్టమైన బోర శబ్దము మీకు ఊదబడిన తర్వాత, అల్లాడించబడిన పన మీకోసం సిద్ధము ఉన్న తర్వాత, పునరుద్ధాన కార్యములు లేకపోతే ఎత్తబోట ఇంకా స్పష్టమైన రాకడ సంగతులు, ఈ మూడు కూడా మీకు స్పష్టముగా తెలియచేయబడ్డాయి. ఈ రోజున మర్మయము అనేది ఏమి లేదు. 7వ దూత బోర ఊదుతున్నప్పుడే మర్మములన్నీ అయిపోయింది. పునరుద్ధాన మర్మము, ఎత్తబోటు గురించిన మర్మము, 2వ రాకడ గురించిన మర్మము, 3వ రాకడ గురించిన మర్మము, శరీర మార్పు గురించిన మర్మము, 1000 ఏండ్ల పరిపాలన గురించిన మర్మము, నిత్యత్వం గురించిన మర్మము, పరిశుద్ధుల రూపాంతర మర్మం, ఆల్ మిస్టరీస్ బిహైండ్ వన్ మిస్టరీ, ఆల్ మినిస్ట్రీస్ వర్ ఫుల్ఫిల్డ్. 7వ దూత బోర స్పష్టమైన శబ్దమును చూపోయినది. ఇంక అంతకు మించిన స్పష్టమైన బోర ఏ పెద్ద దైవజనుడు మనకు ఊదవలసిన పని లేదు. ఎందుకంటే పసిపిల్లల నోట ఆయన ఈ రోజున పలికిస్తున్నాడు. జ్ఞానులకు, వివేకులకు మరుగుపరిచి దేవుని యొక్క అద్భుతమైన అతీతమైన సంగతులను ఈ రోజున పసిబాలుల చేత మాట్లాడించగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. మీరు చూసినట్టయితే ప్రియులారా, ఈ యొక్క పిల్లల యొక్క నోర్లు మాట్లాడకపోతే ఇక్కడున్న రాళ్ల చేత నేను కేకలు వేపించగలనా అన్నాడు.
ఆ రోజున పరిసయ్యులు, గొప్ప గొప్ప శాస్త్రులు, గొప్ప గొప్ప సీనియర్ దైవజనులు, ఈ కేకలేంటి, ఈ శబ్దాలేంటి, ఈ ఆమేన్లేంటి, ఈ హల్లెలూయాలేంటి? ప్రభువు ఘనమైన నామమునకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దైవజనాంగమ, మన ప్రభువును లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ మధ్యాహ్న శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని మనము ఒక చిన్న ఆలోచనతో ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు వ్రాస్తున్న మాట, మొదటి పత్రిక 14వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 8వ వచనము, మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతివైన రక్షకుడా, నీకు స్తుతులు ప్రభువా. అబ్రహాము గుడారానికి మధ్యాహ్న సమయంలో ఎలోహిం లోగోస్గా మారి ఒక థియోఫనీ శరీరమును ధరించి రక్తమాంసముల్లో ప్రవేశించి అక్కడ చక్కటి ఆహారాన్ని మీరు భుజించారు. అబ్రహాముతో మానవ శరీరములో వచ్చి మీరు నాయన అతనితో సహవాసం చేశారు. ఈరోజున అదే వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా 2000 సంవత్సరాల క్రితం భూమిని తాకిన అదే వాక్యం మరలా 7 ముద్రలు విప్పుకొని 1963లో పరిపూర్ణముగా వధువునైన నాకు మీరు తెరుచుకొని ఈరోజున ఒక 7 స్క్వేర్ మీల్స్ని, ఒక 7 ఇంతల సంపూర్ణమైన ఆహారమును, ఓ మా సొలొమోను మహారాజా, నీ టేబుల్ మీద మాకు ఈ మధ్యాహ్నం సిద్ధముగా ఉంచినందుకే స్తోత్రములు. లెట్ అస్ డైన్ విత్ హిమ్, మనం ఆయనతో కలిసి భుజించుదము రమ్ము. ఈ లవోదికే కాలమునకు పరిపూర్ణముగా ద్వారము మూయబడిన కాలములో మాకైతే నాయన, వధువుకైతే మీరు ద్వారం తెరిచారు. బుద్ధిగల కన్యకకైతే ద్వారం మూయబడినది, కానీ బుద్ధి లేని కన్యకకైతే ద్వారము మూయబడినది, కానీ బుద్ధిగల కన్యకకు ద్వారము తెరవబడినది. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలలో ఈ కాలపు ప్రవక్త చెప్తున్నాడు ప్రభు, ద్వారం ఇప్పటికే మూయబడినది, కానీ అది ఎవరికి తెరవబడినదో వారికి తెరవబడినది. సంఘము యొక్క పని సమాప్తమైంది, కానీ వధువుతో మీరు ముచ్చటిస్తున్నందుకే స్తోత్రము. ఈ మధ్యాహ్నం మాసతో ముచ్చటించండి, మీ 7 ఇంతల ఆ పరిశుద్ధ ఆహారమును మాకు వడ్డించండి. నేను మీతోను, మీరు నాతోను కలిసి భోజనము చేయుదురు. తలుపు మాకు తీయబడినది, తలుపు యోహానుకు తీయబడినది. ద్వారంలోనికి యోహాను వచ్చాడు, ద్వారంలోనికి నీ గొర్రెలు మాత్రమే వస్తాయి నాయన. మాకు ద్వారపాలకుడిగా విలియం మేరన్ బ్రహ్నామును పెట్టినందుకే స్తోత్రములు. ఇంటి వారికి తగిన సమయంలో శ్రేష్టమైన ఆహార పదార్థాలు 7 స్క్వేర్ మీల్స్ని మాకు రెడీ చేసినందుకే స్తోత్రాలు. 7 ముద్రల విందును మాకు రెడీ చేసినందుకే స్తోత్రాలు. ఈ మధ్యాహ్న ఆ విందును రుచి చూస్తుండగా యెహోవా ఉత్తముడని రుచి చూసి మేము తెలుసుకొని పునరుద్ధానం ఒకటికి సహాయం చేయండి. అద్భుత కార్యములు జరిగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము, ఆమేన్. చాలా సంతోషం అండి. ఈ మధ్యాహ్న సమయం మరి దేవుని వాక్యము దగ్గరికి మనము రావటము ఎంతైనా అది గొప్ప సంతోషం. ఆస్తులుండొచ్చు, అంతస్తులుండొచ్చు, పెద్ద పెద్ద విద్యలు ఉండొచ్చు, కానీ దేవుని వాక్య జ్ఞానము కలిగిన వాడు ఈరోజున ప్రపంచంలో గొప్పవాడు. ఎందుకనగా లోక జ్ఞానము నశించిపోతుంది, కానీ దేవుని జ్ఞానము అది పైనుంచి వచ్చే జ్ఞానము, అది పరిశుద్ధమైన జ్ఞానం. ఓ మానవుడికి ఈరోజున ఆ జ్ఞానం అవసరమైనది. ఎందుకంటే ఈరోజున టెక్నాలజీ పెరిగింది, జ్ఞానముతో ఎన్నెన్నో పనులు చేసుకుంటూ మానవుడు లోకమంతా సంపాదించుకుంటున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని దేవుని రాజ్యమును పోగొట్టుకుంటున్నాడు. సో ఈరోజు ఆ జ్ఞానము మనకివ్వబడినది. అందుకనే శాస్త్రుల జ్ఞానము కంటే మీ జ్ఞానం ఎక్కువ అవ్వాలంటున్నాడు దేవుడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తర్కవాదులందరూ ఏమాయను, తర్కము చేస్తున్నారు ఈరోజు వాక్యముతో.
పరిపూర్ణమైన ఏడు ముద్రల వాక్యము మన మధ్యకు దిగి వచ్చినప్పుడు ఈరోజున వాక్యమును తర్క వితర్కం చేస్తున్నాడు. ఒకళ్ళేమో ఎత్తబొడుట అనేది ఒక ప్రశస్తమైన అంశం, అది దేవుని వాక్యమును దానిని పట్టుకొని ఈ కాలంలో కొంతమంది దైవజనులు ఇష్టానుసారంగా ఎత్తబడుట వైరస్ అని వాళ్ళు చాలా తెలియకనే వాళ్ళు వాక్యాన్ని దూషిస్తున్నారు. ఎత్తబడుట అనేది రెవల్యూషన్ని పట్టుకొని అది ఒక ప్రత్యక్షత అని ప్రవక్త చెప్తే వీళ్ళు సొంత మాటలేమని దానికి పొల్లు కలుపుతున్నారంటే అది ఒక వైరస్ అని వీళ్ళు పొల్లు కలుపుతున్నారు. వర్తమానమును మనకు మన నోటికి ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి ఈ కాలపు ప్రవక్తను భూమి మీదకి దేవుడు పంపించలేదు. కానీ వాట్ ద టేప్ సేస్ యు హ్యాడ్ టు సే ద టేప్ ఓన్లీ. ప్రవక్త ఏ టేపులో ఏదైతే బోధించాడో దానినే మనం బోధించాలి. ఒక సీనియర్ పాస్టర్ ఈ విధంగా బోధించాడు కాబట్టి ఇలానే ఉంటుందేమో అని పొరపడేది ఈ కాలపు వర్తమానం కాదు. ఈ కాలపు వర్తమానము నేరుగా నీ టేబుల్ మీదకి వచ్చినది, నీ గృహంలోనికి వచ్చినది, నీ అల్మరాల్లోకి వచ్చినది, నీ యొక్క మనసును టచ్ చేసింది. ఈ కాలపు వర్తమానము, దిస్ ఎంటైర్ మెసేజ్ ఈజ్ ద ఇండివిజువల్ మినిస్ట్రీ. ఇది వ్యక్తిగతముగా దేవుడు తనను తాను విప్పుకుంటున్న పరిచర్య. దీనికి ఏ పాస్టరు మీడియేటర్గా లేడు. దీనికి ఏ పెద్ద 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 దేశాల నుంచో పెద్ద పెద్ద రాష్ట్రాల నుంచో ఎవరు కూడా ఎంటైర్ మెసేజ్కి ప్రతినిధులుగా లేరు. నీకు బోర స్పష్టముగా ఈ కాలములో ఊదబడినది అది విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారి ద్వారా మాత్రమే. అది ఢిల్లీ నుంచో, బొంబాయి నుంచో, లేకపోతే కలకత్తా నుంచో, లేకపోతే హైదరాబాద్ నుంచో, లేకపోతే మహారాష్ట్ర నుంచో, లేకపోతే అమెరికా నుంచో, లేకపోతే ఆఫ్రికా నుంచో అది ఊదబడలేదు. అది నేరుగా సింహాసనము దగ్గర నుంచి స్పష్టముగా ఈ కాలపు వధువు వినే విధముగా ఆమె కొరకు ఈ యొక్క ప్రేమలేఖ పంపించబడినది. కాబట్టి దెర్ ఈజ్ నో మీడియేటర్స్ ఇన్ ద ఎంటైర్ మెసేజ్. అండ్ మనం రెస్పెక్ట్ చేయాలా ఎంటైర్ మెసేజ్లో ఉన్న దైవజనులు అందరూ కూడా ప్రియమైన వారు. లోకములో ఈ రోజున బుద్ధి లేని కన్యకల కంటే బుద్ధి గల ఈ ఎంటైర్ మెసేజ్ పాస్టర్లు మరి ఎంతో విలువైన పరిచర్యను వారు ఇదివరకే చేసి ఉన్నారు, చేస్తున్నారు. వీఆర్ రెస్పెక్టింగ్ ఆల్ ఎంటైర్ మెసేజ్ పాస్టర్స్. అంత మాత్రమే కాదు, అలా అని చెప్పేసి ఎంటైర్ మెసేజ్లో ఎవరు కూడా బాసులు, నాయకులు, నికోలాయిజం, బిలామిజం, ఎజిబేలిజం అనేది లేదు పిల్లారా. దీని స్పష్టముగా మరి దైవజనుడైన విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారు ఖండించుకుంటూ వచ్చాడు. ఎజిబేలు బోధ, ఆ తర్వాత బిలాము బోధ, నికోలాయితుల బోధ, వీటన్నిటికీ అతీతముగా ఉన్నదే ఈ కాలపు వర్తమానం. ఈ కాలంలో వర్తమానం అనికు స్పష్టముగా బోర శబ్దమునిచ్చినది. లేవి కాండము 23 అధ్యాయంలో చూస్తే ఇదిగోండి, బోర ఊదినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత దేశాలకు వెళ్ళటం అనేది బానిసత్వంలో నుంచి ఆనవాయితీగా ఉన్నది. అయితే బోర శబ్దం వినిపించినప్పుడు ఒకటి కావాలని, నేను వెళ్ళను, నేను ఈ బానిసత్వంలోనే ఉంటాను, నాకు ఇక్కడే హాయిగా ఉన్నది, నేను ఈ నాయకుల దగ్గరే, ఈ పెత్తందారి వ్యవస్థ కిందే, ఈ నికోలాయిజం కిందే మేము హాయిగా మాకు ఉన్నదంటే వాడు చెవికి రంధ్రం వేసుకొని వాళ్ళకి గులాంగిరి చేయొచ్చు లేదా బానిసత్వం చేయొచ్చు. కానీ ఎంటైర్ మెసేజ్ అలా కాదండి. స్పష్టమైన బోర శబ్దము మీకు ఊదబడిన తర్వాత, అల్లాడించబడిన పన మీకోసం సిద్ధము ఉన్న తర్వాత, పునరుద్ధాన కార్యములు లేకపోతే ఎత్తబొడుట ఇంకా స్పష్టమైన రాకడ సంగతులు, ఈ మూడు కూడా మీకు స్పష్టముగా తెలియచేయబడ్డాయి. ఈ రోజున మర్మయము అనేది ఏమి లేదు. ఏడవ దూత బోర ఊదుతున్నప్పుడే మర్మములన్నీ అయిపోయినాయి. పునరుద్ధాన మర్మము, ఎత్తబొట్టు గురించిన మర్మము, రెండవ రాకడ గురించిన మర్మము, మూడవ రాకడ గురించిన మర్మము, శరీర మార్పుల గురించిన మర్మము, 1000 పరిపాలన గురించిన మర్మము, నిత్యత్వం గురించిన మర్మము, పరిశుద్ధుల రూపాంతర మర్మం, ఆల్ మిస్టరీస్ బిహైండ్ వన్ మిస్టరీ, ఆల్ మినిస్ట్రీస్ వర్ ఫుల్ఫిల్డ్. ఏడవ దూత బోర స్పష్టమైన శబ్దమును చూపోయినది. ఇంకా అంతకు మించిన స్పష్టమైన బోర ఏ పెద్ద దైవజనుడు మనకు ఊదవలసిన పని లేదు. ఎందుకంటే పసిపిల్లల నోట ఆయన ఈ రోజున పలికిస్తున్నాడు. జ్ఞానులకు, వివేకులకు మరుగుపరిచి
దేవుని యొక్క అద్భుతమైన అతీతమైన సంగతులను ఈరోజున పసిపాలుల చేత మాట్లాడించగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. మీరు చూసినట్టయితే ప్రియులారా, ఈ యొక్క పిల్లల యొక్క నోర్లు మాట్లాడకపోతే ఇక్కడున్న రాళ్ల చేత నేను కేకలు వేపించగలను అన్నాడు. ఆ రోజున పరిసయ్యులు, గొప్ప గొప్ప శాస్త్రులు, గొప్ప గొప్ప సీనియర్ దైవజనులు ఈ కేకలేంటి, ఈ శబ్దాలేంటి, ఈ ఆమేన్లేంటి, ఈ హల్లెలూయాలేంటి, ఈ దీన్ని మీరు ఆపలేరా అన్నట్టుగా ప్రశ్న వేసినప్పుడు చంటి పిల్లల నోట దేవుడు తన స్తుతులను సిద్ధపరిచాడు, తన స్తోత్రమును సిద్ధపరిచాడు. ఒకవేళ వీలు మాట్లాడకపోతే ఇక్కడున్న రాళ్ళు కేకల వేస్తాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, 7వ దూత బోరే స్పష్టమైన శబ్దమునిస్తుంది. ఈరోజున యుద్ధమునకు మనము సిద్ధపడుతున్నాం. కన్ఫ్లిక్ట్, ఈరోజున పోరాటం ఉన్నది మనకి, ఎందుకంటే పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తం. సో అవర్ కన్ఫ్లిక్ట్ బిట్వీన్ సాటన్ అండ్ గాడ్. ఒక పోరాటము జరిగినది, అది పరలోకములో దేవుడు చేశాడు, మిఖాయేలే చేశాడు. మిఖాయేలే యుద్ధం చేసినప్పుడు సాతానులో వాడు అనుచరుడు గణం కింద పడిపోయింది. ఈ రోజున ఆయన పోరాటం చేయట్లేదు కానీ ఆయన వధువు పోరాటం చేస్తున్నది భూమి మీద, అబద్ధ బోధలతో పోరాటం చేస్తుంది. ఈరోజు హర్మగిద్దోను పోరాటము, ప్రభు రాకడని గురించిన పోరాటం భూమి మీద జరుగుతుంది. ప్రభు రాకడ జరిగినది జరగలేదు, ఆత్మీయంగా జరిగినది డ్యూయల్గా జరగాల. ఒకసారి వచ్చాడు, మరలా రాకడ జరగాల. 7వ జాములో స్పష్టమైన బోర, 7వ సంఘకాలములో చివరి కాలపు దూత, దేవుని కుడి చేతిలోని 7వ నక్షత్రం ఒక స్పష్టమైన బోరను ఊదిన తర్వాత కూడా ఇంకా రాకడ అర్థం కాక మేము బానిసలుగానే ఉన్నామంటే మీ చెవులకు, మీ చెవికి, మీ కుడి చెవికి రంధ్రం వేయబడినది. ఇంకొక స్వరము, దేవుని స్వరము, బోర శబ్దము, 7వ దూత పలికిన కోడ్సు, అవి మీకు స్పష్టముగా ఇక ఏనాటికి వినబడవు. ఎందుకంటే మీరు బానిసలుగా ఉండటానికి మాత్రమే నేర్చుకున్నారు. ఎవరో ఒక బోధ కింద, ఎవరో ఒక నాయకుడు బోధ కింద, ఎవరో ఒక సీనియర్ పాస్టర్ బోధ కింద, ఆ సీనియర్ పాస్టర్ రాకడైపోయిందని చెప్తే ఆ శబ్దం మాత్రమే వినే బలహీనమైన సేవకులు ఈ రోజున ఎంటైమ్ మెసేజ్లో ఉంటాం. బహు దుఃఖకరమైన సంఘటన. ఎందుకంటే ప్రియులారా, ఇది వధువుకి ప్రేమ లేక, ఎవరైతే వధువుకున్నారో వారికి డైరెక్ట్గా వస్తున్న దేవుని వాక్యం ఇది. ఇది మన్న, ఇది అందరి కోసం కురిపించబడుతుంది. వధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కురిపించబడుతుంది. వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవటం మన్నా. మన్నా కూడా ఎవడో తెచ్చి నీ నోట్లో పెట్టవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ కాలానికి సంపూర్ణమైన మన్నా కురిపించబడినది. 7 ముద్రలతో ముద్రించబడి నీకు 1206 వస్త్రములను చుట్టి, నార వస్త్రమును చుట్టి, చుట్టబడిన కానుక వలె పరిపూర్ణమైన వాక్యము దిగి వచ్చినప్పుడు ఇంకా పరిపూర్ణత లేని బోధలు, ఇంకా పరిపూర్ణత లేని శరీరాచారములు, ఇంకా పరిపూర్ణత లేని హస్తనిక్షేపణలు, ఇంకా పరిపూర్ణత లేని బాప్తిజములు, ఇంకా పరిపూర్ణత లేని సంఘాచారములు చేసుకుంటూ వెడితే అది వధువు కాదు. హల్లెలూయ. మొదటి సంఘకాలంలోని పౌలు గారు అన్నాడు, దిద్దుబాటు కాలముల వరకే ఇవి శరీరాచారములు, అన్నపానములు, ప్రక్షాళనములు, బాప్తిజమములు, ప్రభురాత్రి భోజనము, రొట్టె, లేకపోతే ఇంకా చెప్పాలంటే మృతుల పునరుద్ధానము, హస్త నిక్షేపణము, క్రీస్తును గురించిన మూలోపదేశము మాని. ఎబ్రిల్ రాసిన పత్రిక, దైవజనుడు విలియం మ్యారన్ బృందం చక్కగా 12 సిరీస్ 5-6 అధ్యాయాలు, 4వ భాగం, 5వ భాగం, 6వ భాగం, అన్ని కూడా ఒక పరిణితి, ఒక పరిపూర్ణత ఏ విధముగా వధువుకు రావాలో చాలా స్పష్టమైన సంగతులు హెబ్రిల్ రాసిన పుస్తకం బోధలో చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు. ఇంకా చర్చి ఎలా ఉండాలంటే, ఇప్పుడు పాలు తాగే శిశువులను పోలి మీరు ఉండకూడదు కానీ బలమైన పక్షిరాజు, మాంసమును తినే పక్షిరాజుగా మీరు మారవాలని. తాజా రక్తము త్రాగే, ఆ మరుగుచున్న తాజా వేడి రక్తము తాగే బిడ్డలుగా మనం ఉండాలి. మంచి ఆహార పదార్థాలు, ఆహారం ఎక్కడుంటుందో అక్కడ పక్షిరాజులు ఉంటాయి. కార్కస్ అక్కడ ఉంటుంది. వేర్ ద ఫ్రెష్ ఫుడ్ ఈజ్ దేర్ ద కార్కస్. నిజమైన తాజా ఆహారం. అపోస్తల కాలం నాటి బోధ, మోషే కాలం నాటి బోధ, ఇంకా చెప్పాలంటే ఆ పాత కాలం నాటి బోధలలో మనం లేము. మోషే కాలపు బోధ క్రీస్తు కాలంలో పనిచేయదు.
పెంతకోస్తులో దిగి వచ్చిన ఆ విత్తనము ఈ కాలానికి ఫలించదు. లేకపోతే పెంతకోస్తు రోజున ఉన్న బోధ ఈ కాలానికి అది పనిచేయదు. పెంతకోస్తు పండుగ రోజున ఒక విత్తనమును దేవుడు వేశాడు, ఆయన అల్లాడాడు వాళ్ళ మీద. 23 అధ్యాయంలో అల్లాడించు పన అని ఉంది. ఆ పండగల స్వరూపమే క్రీస్తు యేసు వచ్చి అల్లాడించు పనగా 120 మంది మీద ఈ వేవ్డ్ అపాన్ 120 మెంబర్స్. దేవుని వాక్యము అల్లాడించబడుతున్నది పనగా 120 మంది మీద అల్లాడించబడినది. ఆ కాలములో ఆ బోధ అపోస్తుల కాలానికే చెల్లుతుంది. అపోస్తుల కాలం నాటి బోధ ఈ కాలానికి అది వర్తించదు. పిల్లల ఈ కాలానికి తాజా ఆహారం వస్తుంది, అది బలిష్ఠుడైన దూత వర్తమానం. బలిష్ఠుడైన దూత వర్తమానము గనక మనకు అర్థమైతే, ప్రకటన 10 అధ్యాయం 1 వచనం మనకు అర్థమైతే, ప్రకటన గ్రంథం 1 నుంచి 11 వచనాలు మనకు అర్థమైతే, రెండవ రాకడి అనేది మీరు ఇలానే చెప్పగలుగుతారు. ఈరోజు ఎండ్ టైం మెసేజ్లో మనము తెరిస్తే, బైబుల్ తెరిస్తే మాట్లాడేది ప్రకటన గ్రంథం 10 అధ్యాయం 1 వచనం. డినామినేషన్ వాడికి ఇది తెలియదు ప్రియులారా, అతను ఒక బుద్ధి లేని కన్యక. మన కొరకు బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు, ఆయన క్రీస్తే. ఆయన క్రీస్తే, ఎడమ 29:30, అది క్రీస్తే. ఈ రాకడ సమయము, ఇది రాకడ సమయము. విలియం మ్యారిన్ బ్రన్నాం అనే ప్రవక్త నిజమైన దేవుని కృపతో ప్రపంచానికి 7 సార్లు తిరిగి ఆయన 1963 7 ముద్రలు సంఘంలో బోధించడం ప్రారంభించినప్పుడు, ఎడమ 29:30 బలిష్ఠుడైన దూత ఎవరో కాదు కానీ ఆయన ప్రభువైన క్రీస్తు దిగి వచ్చుచున్నాడు. ఆ మేఘము క్రీస్తు, ఆ మేఘములో పాత నిబంధన పరిశుద్ధులందరూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించగా 7 సంఘకాలముల పరిశుద్ధులు సాదృశ్యముగా ఆ మేఘం ఉన్నది. అందుకనే అక్కడ 7 గురు దూతలు ఉన్నారు. వాట్ ఈస్ ద 7 ఏంజల్స్ రిప్రజెంటింగ్? ద 7 ఏంజల్స్ ఆర్ రిప్రజెంటింగ్ ఫర్ ద 7 చర్చ్ ఏజ్ బిలీవర్స్. 7 సంఘకాలముల్లో ఉన్న విశ్వాసులు, 7 సంఘకాలముల్లో గడిచిన 2000 సంవత్సరములుగా ఉన్న పాత నిబంధన పరిశుద్ధులకు సాదృశ్యముగా, 2000 సంవత్సరాలుగా వాళ్ళందరికీ సాదృశ్యముగా 7 గురు దూతలను దేవుడు తీసుకుని వచ్చాడు. ఎందుకంటే గుర్తులతో ఉన్న గ్రంథం. దేవుడు గుర్తులలో ఉన్నాడు, దేవుడు మేఘస్తంభములో ఉన్నాడు, దేవుడు అగ్నిస్తంభములో ఉన్నాడు. క్లైమాక్స్ ఏంటంటే మధ్యవర్తి పరిచర్య ఆయన ముగించి, గొర్రెపిల్ల పరిచర్య ముగించి, అనాది సంకల్పములో ఎవరి కోసమైతే ఆయన రక్తం చిందించాలనుకున్నాడో వారి కోసం రక్తం చిందించి, వారిని కలెక్ట్ చేసుకోవటానికి ఆయన గొర్రెపిల్ల యొక్క స్థానం నుంచి ఇప్పుడు సింహముగా ఆయన దిగి వస్తున్నాడు. ఎప్పుడైతే గొర్రెపిల్ల పోయి 7 ముద్రల పుస్తకం తీసుకుంటుందో, ఇక అతను గొర్రెపిల్ల కాదు కానీ అతను సింహముగా మారాడు. అనగా 2000 సంవత్సరములుగా విజ్ఞాపన చేస్తున్న దేవుడు తన విజ్ఞాపనను ఆపివేసి ఆయన తండ్రి యొక్క స్వాస్థ్యమైన ఆ 7 ముద్రల హక్కుపత్రాన్ని తీసుకొని ఆయన ఒక న్యాయాధిపతిగా వస్తున్నాడు. మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఆయన ఒక గొర్రెపిల్ల, 2000 సంవత్సరాలుగా ఆయన మధ్యవర్తి, 2000 సంవత్సరాలు దాటిన తర్వాత లవోదీకియ కాలములో ఆయన న్యాయాధిపతిగా మారాడు. న్యాయాధిపతిగా మారి పాత నిబంధన పరిశుద్ధులందరిని తీసుకొని 7 సంఘకాలములలో ఉన్న పరిశుద్ధులందరిని తీసుకొని వస్తున్న దానికి సాదృశ్యమే దేవుడు అక్కడ 7 గురు దూతలను పెట్టాడు. 7 గురు దూతల వలయములోనికి మరి చూస్తే విలియం మ్యారిన్ బ్రన్హామ్ ఎత్తబడ్డాడు. ఎవరు 7 గురు దూతలు అంటే, వాళ్ళు పాత నిబంధనలో ఉన్న 7 సంఘకాలముల పరిశుద్ధులై ఉన్నారు. ఎంత స్పష్టముగా ఉన్నదండి, దేవుని వాక్యము స్పష్టముగా ఉన్నది, ప్రవక్త యొక్క వర్తమానం స్పష్టంగా ఉన్నది. కాకపోతే బోర స్పష్టముగా కొంతమందికి మాత్రమే వినబడుతున్నది. బానిసలుగా ఉన్న వాళ్ళకి బోర శబ్దం వినబడ్డా వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళకి వినబడదు ఆ బోర శబ్దం. వారు ఎవరో కింద బానిసలుగా ఉన్నారు. వాళ్ళు వర్తమాన పుస్తకాలు కూడా చదవరు. వాళ్ళు ఏంటంటే నాయకుల యొక్క బానిసత్వం కింద ఉన్నవారికి ఈ బోర శబ్దం వినబడదు. ఎందుకంటే వీళ్ళకి నాయకులు వచ్చి చెవుల్లో బోరలు పెట్టుకోదా, అది వాళ్ళ పర్సనల్ బోరలు. పెంతకోస్తోళ్ళ బోరలు ఫెయిల్ అయిపోయినాయి, బ్యాప్టిస్టోళ్ళ బోరలు ఫెయిల్ అయిపోయినాయి,
లూథరన్స్ వారి యొక్క బోరలు ఫెయిల్ అయిపోయినాయి. ఎంటైర్ మెసేజ్లో సీనియర్ పాస్టర్ల బోరలు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. ఒకే ఒక సీనియర్ ఉన్నాడు, తలరాయి, ఆయన మన చీఫ్ పాస్టర్ ప్రభు యేసుక్రీస్తు. ఆయన అపోస్తులను ఓవర్సీర్స్గా సంఘానికి ఇచ్చాడు, అపోస్తుల బోధ తీసుకోవాలి. ఆ తర్వాత మనకు పరిచయం చేయడానికి ఎలియాజ్ను పంపించాడు. ఎలియాజరే మన చీఫ్ పాస్టర్, ఎలియాజరే మన యొక్క గొప్ప స్పీకర్. ఎలియాజరు విలియం మ్యారిన్ బ్రెన్హాము స్పష్టమైన బోరను 1206 వర్తమానముల ద్వారా, కోర్స్ ద్వారా, 7 సంఘకాలములు, 7 బోరలు, 7 ముద్రలు, మరి దానియేలు 70 వారాలు, ఎంతో విలువైన ఆ యొక్క కోర్స్ ఇచ్చిన తర్వాత ఇంకా పాస్టర్ గారు చెప్పిన కోర్సే కావాలి మాకంటాం, అది అవివేకం. పాస్టర్ గారు ప్రతి సంఘము వాళ్ళ సేవకుడు మాట వినాల్సిందే, నేను కాదంట్లా. కానీ మనందరము కలిసి 7వ దూత యొక్క బోర శబ్దాన్ని స్పష్టంగా వినగలగాలి. ఇంకా నేను బానిసగానే ఉంటాను, నా చెవికి నేను ఇంకా రంధ్రం వేపించుకుంటాను, నేను ఈ బానిసత్వంలోనే, ఈ నికోలాయ్ తత్వంలోనే ఉంటాను, ఈ బిలాం బోధలోనే ఉంటాను, ఈ యజిబేలు బోధలోనే ఉంటానంటే నీకు ఏ రోజు కూడా రాకడ అర్థం కాదు, నీకు పునరుద్ధానం అర్థం కాదు, నీకు ర్యాప్చర్ అర్థం కాదు, రిజరెక్షన్ అర్థం కాదు, థియోఫనీ అర్థం కాదు, నీకు ఆ యొక్క లాస్ట్ వేవింగ్ షీఫ్ చివరి అల్లాడించబడిన పనా నీకు అర్థం కాదు, కడబోర శబ్దం నీకు అర్థం కాదు, ఆర్భాటం నీకు అర్థం కాదు, ప్రధాన దూత శబ్దం నీకు అర్థం కాదు, దేవుని బోర కూడా నీకు అర్థం కాదు. ఎందుకంటే బోర స్పష్టముగా ఓదబడాలి. ఒకవేళ మీ పాస్టర్ నీకు వాక్యం చెప్పేటప్పుడు బోర స్పష్టముగా ఉండాలి, రాకడ విషయాలు స్పష్టముగా ఉండాలి. ఎందుకంటే 1963 దేవుని రాకడ జరిగిన తర్వాత రాకడ జరగలేదని మళ్ళీ నువ్వు కోర్టు చూపిస్తున్నావు అంటే నీ పాస్టర్ నీకు బోర శబ్దము స్పష్టముగా అది నీకు ఇవ్వలేకపోయాడు. అందుకనే దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఓ ఆయన ఏమంటున్నాడంటే, పిల్లన గ్రోవి వీణ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము ఉంటున్నది. ఈ నిర్జీవ వస్తువులు పిల్లన గ్రోవిని కాదు ఓదాల్సింది, వీణలు కాదు మనము ఈ రోజున ప్లే చేయాల్సింది, నిర్జీవ వస్తువులు కాదు, కానీ మనము బోరను ఊదాలి. 7వ దూత ఏ బోర అయితే ఊదాడో అదే బోరను పట్టుకొని వధువు ఊదాలి. హల్లెలూయ. 7వ దూత వర్తమానమును తిని, 7వ దూతకు మైటీ ఏంజిల్ గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథాన్ని మైటీ ఏంజిల్ ఇచ్చిన తర్వాత బలిష్ఠుడైన దూత చేతిలోంచి విలియం మ్యారిన్ బ్రెన్హాము యోహాన్ తీసుకొని తిన్నాడు. యోహాన్ చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత మేఘము ధరించుకొని ఒక చిన్న పుస్తకము తీసుకొని వచ్చాడు. ఆ దూత చేతిలో నుంచి ఇప్పుడు భూమి మీద ఉన్న దూత ఆ పుస్తకాన్ని తీసుకొని తిన్నాడు. అతనికి మధురముగా ఉన్నది నోటికి, అది కడుపు పేలేసరికల, తాడుకూలు పోయేసరికల చేదుగా మారిపోయింది. తిరిగి యోహాను ఆ పుస్తకమును తీసుకొని తిన్నాడు. ఇప్పుడు బలిష్ఠుడైన దూత చేతిలో నుంచి 7వ దూత చేతిలోకి, 7వ దూత చేతిలో నుంచి వర్తమానం ఇప్పుడు వధువు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వధువు ఏంటంటే ఆ బోర శబ్దాన్ని సంఘానికి స్పష్టముగా ఇవ్వాలి. కొన్ని దాచిపెట్టి కొన్ని దాచిపెట్టకుండా ఎత్తబడుట వైరస్ అది మనకొద్దు, 7 ముద్దలు గ్రంథం చదివితే దయ్యం వస్తుంది అది మనకొద్దు, ఇతను సొంత బోధలు చెప్పుకుంటూ, ఇతను బిల్డింగులు కట్టుకుంటూ, ఇతను ఫండ్స్ రేజ్ చేసుకుంటు, ఇతను విలాసవంతమైన జీవితాలు, అందమైన సూట్లు, కార్లు, బూట్లు, డబ్బు, బ్యాంక్ బ్యాలెన్సులు, ఇదంతా అది కాదు స్పష్టమైనది. నువ్వు ఇవ్వాల్సింది నీ సంఘానికి, నీ సంఘానికి విలియం మ్యారిన్ బ్రెన్హాము ఏదైతే స్పష్టమైన బోరను ఊదాడో ఆ స్పష్టమైన బోర ఈరోజు వర్తమానంలో ఉన్న ప్రతి సంఘానికి వినపడాలి. హల్లెలూయ. కాబట్టి ప్రియులారా, బోర శబ్దము స్పష్టమైన ధ్వని ఇవ్వాలి. 7వ దూత బోర స్పష్టమైన ధ్వని మనకిచ్చినది. అందుకనే 7వ దూత బోర ఊదుతున్నప్పుడు దేవుడు తన సేవకులకు దాసులకు తెలియపరిచిన దేవుని వాక్యం ప్రకారం మర్మములన్నీ కూడా పూర్తయిపోయినాయి. 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే అన్ని విషయాలు జరగాలి. ఈ 7వ దూత భూమి మీద ఉండటియే దేవుని రాకడా. ఈ రాకడ సమయంలో దేవుని యొక్క దూత భూమి మీద ఖచ్చితంగా ఉండి తీరాలి. మరి ఇంత స్పష్టముగా బోర ఊదబడితే, ఇంత స్పష్టముగా చివరి అల్లాడించు పన విలియం మ్యారిన్ బ్రెన్హాము సంఘాల మీద అతని బోధ అల్లాడితే, ఇంకా మనము పరిపక్వతకు రాని వారి వలె ఉండి అపేమంటారంటే పరిపక్వము కాని మాటలు మనము మాట్లాడకూడదు. ఎత్తపట్టును వైరస్ అనకూడదు, లేకపోతే కొంచెం ఉన్నతమైన ఎత్తులోనికి వెళ్ళి ఉన్నతమైన అంశాలను తీసుకున్న వారిని వీళ్ళందరూ లైన్లో వరుసగా చనిపోతారని, నీ దగ్గర యూట్యూబ్ ఉందని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఎందుకంటే స్పష్టమైన బోర శబ్దము నీకు రాకపోతే బానిసగానే ఉండు, చెవికి రంధ్రం వేసుకో,
అదే బానిసత్వంలో నువ్వు ఉండు. ఎందుకంటే మన పూర్వీకులైన అవ్వ ఆదాము మనల్ని బానిసత్వానికి అమ్మేసేశారు. మనల్ని బానిసత్వానికి అమ్మివేసినప్పుడు సాతానికి ఆ హక్కుపత్రము తిరిగి అసలు యజమాని దగ్గరికి వెళ్ళింది. అసలు యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అసలు యజమాని గొర్రెపిల్లగా మన కోసం వచ్చి రక్తం చిందించి 2000 సంవత్సరాలుగా తన ఎన్నికలో ఉన్నవారి కోసము మాత్రమే, గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నవారి వారి కొరకు మాత్రమే 2000 సంవత్సరాలుగా విజ్ఞాపన చేశాడు. చివరి గొర్రెపిల్ల ఎప్పుడైతే ఆయన యొక్క ఆలోచనలు ఆయన తలంపుల్లో అతని లెక్క పూర్తయిందో, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలలో ద్వారము మూయబడినది. చివరి గొర్రెపిల్ల వచ్చింది కాబట్టే మధ్యవర్తి స్థానంలో నుంచి ఆయన లేచాడు. మధ్యవర్తి స్థానంలో నుంచి లేచి హక్కుపత్రాన్ని తీసుకొని ఆయన 7 సంఘకాలంలో ఉన్న పరిశుద్ధులు తీసుకొని వస్తున్నప్పుడు దానికి సాదృశ్యంగా అక్కడ 7 దూతలు ఉంటున్నారు. ఆయన మేఘము ధరించుకొని వచ్చాను అంటే న్యాయాధిపతిగా పరిశుద్ధులందరితో వచ్చాను. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జడ్జిమెంట్ జరుగుతుంటే ఇంకా రాకడ రాలేదు. ఎందుకంటే ప్రవక్త చాలా కోడ్సు డ్యూయల్గా ఉన్నాయి ప్రియులారా. ఆయన మలాకి 4:5 ఆయన అయ్యి ఉండి మనం ఒక మలాకి 4:5 దేవుడు మనకు పంపులాగిన మనం ప్రార్థన చేద్దాం అంటాడు. అంటే మలాకి 4:5 ఆయన కాదా? లూకా 17:28 నేడు మీ కళ్ళ ముందు ఎలోహిం దేవుడు తిరిగి శరీరధారి అయి మీ కళ్ళ ముందులో వచ్చేసాడు, మీ వినికిడిలో ఆ లేఖనం నెరవేరింది అని చెప్పాడు. కానీ నేనే లూకాసువార్త 17:28-30 స్పష్టంగా ఏమి ఆయన చెప్పి చెప్పినట్టుగా డ్యూయల్గా వెళ్ళిపోయింది ఆయన మెసేజ్ అంతా. కానీ పరిశుద్ధులు పట్టుకునేవారు స్పష్టంగా ఆ బోర శబ్దము వారికి మాత్రమే వినిపిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజున పునరుద్ధానము సామాన్యతలో ఉన్నది, ఎత్తబడుట సామాన్యతలో ఉన్నది, 2వ రాకడ సామాన్యతగా ఉన్నది. థియోఫని శరీరం గురించి ఎన్నో విషయాలు సామాన్యతలో ఉన్నాయి. 7 ముద్రల గ్రంథము అందుకనే ఆయన మొట్టమొదటిగా మొదలుపెట్టినప్పుడు ప్రవక్త విలియం మేరీ బ్రెన్నం జెఫర్సన్ విల్లో మొదట ఆయన సింపుల్ సిటీ గురించి మాట్లాడాడు. మోషే ఒక సామాన్యతలోకి వచ్చాడు. మోషే తన దగ్గర ఉన్న ఆ ఐగుప్తు యొక్క వేదాంత విద్యనంతటిని తీసేసుకున్నాడు, చెప్పులు విడిచాడు. సామాన్యుడిగా మారినప్పుడు మాత్రమే అతనికి ఎన్నో విషయాలు బయలుపరచబడ్డాయి. నోవాకు ఒక సామాన్యమైన రౌతు, సామాన్యులకు కన్య మరియు ఒక సామాన్యమైనది. ఈ విధంగా సామాన్యతలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయ. సామాన్యతలో ఆయన గొర్రెపిల్లగా దిగి వచ్చాడు. ఆయన గాడిద మీద సామాన్యతలో ఆయన ప్రయాణం చేశాడు. సామాన్యతలో ఉన్న విషయాలు, సమాధులు తెరవబడటం సామాన్యతలో ఉన్నది, పునరుద్ధానం అవటం సామాన్యతలో ఉన్నది. 7వ దూత బోర ఊదుతున్నప్పుడే కడమ మృతులు జీవించెదరు, 2:256. ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి మధ్యవర్తి స్థానంలో నుంచి ఆయన పైకి లేచి సింహముగా మారినప్పుడు ఆయన తన యొక్క విజ్ఞాపన పరిచయను ముగించాడు. ఇంత స్పష్టమైన శబ్దము, బోర శబ్దము, విలియం మేరీ బ్రెన్హామ్ యొక్క పరిచర్య ఇంత సెటన్ సౌండ్ ఇచ్చినది, స్పష్టమైన శబ్దం ఇచ్చింది. అన్సర్టన్ సౌండ్ కాదు అది. విలియం మేరీ బ్రెన్హామ్ మినిస్ట్రీ ఈజ్ ద సర్టన్ మినిస్ట్రీ. అన్సర్టన్ సౌండ్ కాదు, సర్టన్ సౌండ్ అది. స్పష్టమైన శబ్దము నిచ్చిపోయాడు ఆయన. అస్పష్టంగా ఆయన ఏం మాట్లాడలేదు. ఏమండి, ఎత్తబొట్టు గురించి అస్పష్టంగా ఏం మాట్లాడలేదు, కమ్యూనియన్ గురించి అస్పష్టంగా ఏం మాట్లాడలేదు. వాటి గురించిన సంక్షిప్తమైన వివరణ ఇవ్వటానికే కమ్యూనియన్ అనే అంశమును 65లో మాట్లాడాడు. ఎత్తబొట్టు గురించి ప్రాపర్ నాలెడ్జ్ నీకు ఉండాలి కాబట్టే ఆయన ఎత్తబొట్టు గురించి మాట్లాడాడు. సంఘము హఠాత్తుగా రహస్యంగా ఏ విధంగా వెళ్ళిపోతుందో అది సంఘానికి వధువుకి తెలియాలనే దాని గురించి మాట్లాడాడు. పరలోకపు పెళ్లి కుమారుడు భూలోక పెళ్లి అది ఎలా ఉండాలి, భూలోక పెళ్లి కుమార్తె ఆ యొక్క స్థలము అది ఫ్యూచర్ హోమ్ ఎలా ఉండాలనేది స్పష్టంగా మాట్లాడు. 7 బోరలు ఏ విధంగా మూతబడ్డాయో, 7 ముద్రలు ఎలాగా జరిగినాయో స్పష్టమైన ధ్వని ఇచ్చాడు. ఎక్కడ కూడా ఆయన అస్పష్టత ఇవ్వలేదు. సర్పసంతానం గురించి స్పష్టమైన సందేశం ఇచ్చాడు. స్పష్టమైన బోర ఈరోజు అన్ని సంఘాలకు మూతబడింది. కానీ అవి ఆ సంఘాలు ఆ బోర శబ్దం తీసుకోవట్ల, మా బోరలే మాకు కావాలా, మా బోరలే మాకు కావాలి, మా బోరలే మేము ఊదుకుంటాం. ఒక్కొక్కడు 7 బోర వాడు ఊదుకుంటున్నాడు. కానీ ఇన్ని బోరలు లేవు పిల్లారా. కడపటి బోర ధ్వనిస్తున్నప్పుడు మృతులు లెగుస్తున్నారు. సంఘశాఖలలో అబద్ధములో చనిపోయిన వారు స్పష్టమైన ధ్వనికి లెగుస్తున్నారు. ఈరోజు ఒక అల్లాడించు పనగ పెంతుకొస్తు పండగ రోజు దిగి వచ్చిన అల్లాడించే పన ఆ క్రీస్తు పరిశుద్ధాత్ముడిగా మారి 120 మందిలోనికి ఆయన అల్లాడించబడ్డాడు. అల్లాడించబడ్డప్పుడు వాడు సువార్తను తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క బోర అనగా
క్రీస్తు యొక్క సువార్త మాత్రమే. వాళ్ళు ఆ యొక్క బోర శబ్దాన్ని తీసుకొని వెళ్ళారు, వాళ్ళు ఇతరులకి అది బోధించారు. ఆ తర్వాత 7 49 అనగా 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత అదే అల్లాడించే పన, అదే వాక్యము తిరిగి 7 అది పునరుజ్జీవించబడి పసరు పురుగులు తినివేసినది, గొంగళ పురుగులు తినివేసినది, అది 7 తిరిగి అది రెస్టోర్ అయిపోయి ఆ యొక్క ఆ వాక్యం అనే పన 7వ దూతలో నుంచి పరిపూర్ణంగా ఇప్పుడు 7 ప్రపంచ దేశాల్లో ఆ పన అల్లాడించబడినది. ఆ పన అల్లాడించబడ్డప్పుడే అద్భుతమైన పునరుద్ధానము సంఘాలలో దేవుని యొక్క వధువులో చోటు చేసుకుంది. ఇవన్నీ చాలా సామాన్యత ఉన్నాయి. కాబట్టి ఈరోజున చిన్న ఆలోచన, ఈరోజున మనకి ఇవ్వబడిన బోధ స్పష్టమైన బోర శబ్దం వలె ఉన్నది. అందుకనే కటపట్టి బోర మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతున్నారు. ఆ కడబట్టి బోరే దేవుని యొక్క అల్లాడించు పన, చివరిసారిగా వచ్చిన దేవుని వాక్యము. 7 ఆయన అల్లాడించు పనగా 7 అయిపోయిన తర్వాత 7 చూడండి, లెవిటికస్ చాప్టర్ 23 ఏముందంటే, లేవియా కాండము 23 అక్కడ మీరు కనుక చూసినట్లయితే 7 50 క్రొత్త ఫలము వస్తున్నది. అందుకని పెంతికొస్తు రోజున ఒక క్రొత్త ఫలముగా 128 మీద ఆ పన అల్లాడించబడింది. మరొకటి చూస్తే 7 పన అల్లాడించబడాల. అది ఇవన్నీ కూడా చాలా నీడల నిజాలు ఉన్నాయి, వాటి అన్నిటి యొక్క నిజస్వరూపమే. 7 మీరు యెహోవాకు హోమార్పణ చేయవలెను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. 7వ దినమున లవోదికే సంఘ కాలంలో తిరిగి నీడలో ఉన్న నిజస్వరూపము ఆ పన మరలా వాక్యము భూమి మీదకి వచ్చినది, 7వ దూతలో నుంచి వచ్చినది, పరిపూర్ణముగా అల్లాడించబడినది, పరిపూర్ణలు చేసింది దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అది 7 ఆ విధంగా పరిశుద్ధ సంఘముగా వాళ్ళు 7 పొంగని వాటిని తినవలను. 1వ దినము 2వ దినము 3వ దినం అంటున్నాడు. 7 7వ దినమున సంఘముగా కూడుకోవాలంటున్నాడు. ఆ తర్వాత దాంట్లో నుంచి పంటలో నుంచి మొదటి పంటలో పన అది యాజకుడి దగ్గర తీసుకురావాలి. ఆ పనే మొదటి పన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తొలి ఫలము, క్రీస్తియే మొదటి ప్రథమ ఫలముగా లేవనెత్తబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన పెంతకొస్తు పండుగ రోజున 50వ రోజున ఆయన అల్లాడించబడ్డాడు. అందుకని చూడండి, విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనును మీరు తెచ్చు దినమును మొదలుకొని 7 లెక్కించవలను. 50 అనగా 50వ దినమున లెక్కించి యెహోవాకు నైవేద్యము, అదే పెంతకొస్తు పండుగ. చూడండి, ప్రతిదీ నీడలు నిజాలు ఉన్నాయి. 50వ రోజున ఆయన అల్లాడించబడిన పనగా ఉన్నాడు, 7వ సంఘకాలములో అల్లాడించబడిన పనగా ఉన్నాడు. ఆ పనే ప్రభు అయిన క్రీస్తు మనుష్య కుమారుడిలోనికి వచ్చి మనుష్య కుమారుడి వాక్యములో నుంచి ఆయన అల్లాడించు పనగా ఆయన ఎప్పుడైతే అల్లాడుతున్నాడో అక్కడ పునరుద్ధానము చోటు చేసుకుంటుంది, అక్కడ రాకడ చోటు చేసుకుంటుంది, రాకడ విషయాలు చోటు చేసుకుంటున్నాయి. అవన్నీ వారికి బయలుపరచబడుతున్నాయి. వాక్యము స్పష్టముగా మన మీద అల్లాడించు పనగా స్పష్టముగా బోర మనకు వినిపించునుగాక. ఎందుకంటే కడపటి దూత బోర అది స్పష్టమైన శబ్దం నిచ్చినది, దేవుని బోర అది స్పష్టమైన శబ్దం నిచ్చింది, ఆర్భాటము అది స్పష్టమైన శబ్దం నిచ్చింది, ప్రధాన దూత శబ్దము, ఇవన్నీ కూడా విలియం మేరిన్ బ్రహ్నాంలో జరిగినవి. ఎందుకంటే ఆయన 7 పరిపూర్ణుడు. మొదటి సంఘకాలంలో పునరుద్ధానం కొంచెం వస్తుంది, మొదటి సంఘకాలంలో రాకడ విషయాలు కొంచెం పునరుద్ధానం చెందుతున్నాయి, 7వ కాలంకి వచ్చేసరికి 7వ జాములో పరిపూర్ణమైన బయలుపాటు మనకు వచ్చింది. అందుకని చూడండి, 7వ జాములో ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఎన్ని పుస్తకాల్లో ప్రవక్త చెప్పలేదు ఇంకా రాకడ జరగలేదంటే చాలా నవ్వు వస్తున్నాడు. ఆయన బోర శబ్దం స్పష్టంగా ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు, ఇంకా వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. దేవుని చిత్తం అయితే మరొకసారి ఈ యొక్క అల్లాడించు పన, ఆ తర్వాత ఈ యొక్క పునరుద్ధాన విషయాలు మరోసారి కొంచెం స్పష్టంగా ముందు సాగిపోదాం. నెక్స్ట్ సమయంలో దేవుని చిత్తం అయితే కటపటి బోర ఏ విధంగా అది అల్లాడించబడుతుంది అనే దాన్ని మరొక సమయంలో బోధించుకుందాం. ఎందుకంటే వినగలిగిన చెవులు, మనకేంటంటే మన చెవికి రంధ్రం వేసుకున్న బానిసలం కాదు, మనము స్వేచ్ఛగా బానిసత్వం నుంచి బయటకు వచ్చినాడు. మనకు ఆ బోర్ శబ్దం ఇంకా స్పష్టంగా వినబడి
మనము కూడా సంఖ్యలలో నుంచి, బిలాం బోధల్లో నుంచి, నికొలాయితుల బోధలో నుంచి, యజిబ్యుల బోధలో నుంచి ఈ కాలపు స్పష్టమైన బోర శబ్దం యొక్క వర్తమానంలోకి మనము పరిపూర్ణులుగా చేయబడదును గాక. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. మరొక ఫేస్బుక్ ప్రసారంలో తిరిగి మనం కలుసుకుందాం. పరిశుద్ధుడా, ఎదురుమున మేము ఒక దీవించబడిన ప్రజలం, ఒక ఎన్నిక చేయబడిన ప్రజలం. ఇదిగో ఈరోజున మా మీద నువ్వు అల్లాడించబడిన పనగా, ద లాస్ట్ వేవింగ్ షీప్గా, చివరిగా అల్లాడించబడిన పనము. ఇదిగో ఆ యొక్క వాక్యపు ప్రత్యక్షతను, 7వ దూత యొక్క ఆ యొక్క స్పష్టమైన బోర శబ్దాన్ని వినగలిగటకు మాకు చెవినిచ్చినందుకు స్తోత్రము. ఈరోజు మా చెవికి రంధ్రం వేయబడలేదు, కానీ స్పష్టమైన బోర అది మాకు వినపడింపజేసినందుకు నీకు స్తోత్రములు. ఎన్నో పునరుద్ధరణ విషయాలు, రాకడ విషయాలు, ఎత్తబాటు విషయాలు మేము సామాన్యతలు వారిని గ్రహించలాగిన మా చెవులకున్న చిల్లులను తీసివేయండి, మా చెవులను అభిషేకించండి, మా చెవులకు సున్నతి చేయండి. అద్భుతమైన నా గొర్రెలు నా స్వరమును వినును, నా గొర్రెలు నా రాకడ సంగతులు వినును అనే స్పష్టత మా ప్రతి ఒక్కరు దయచేయండి. ఓ ఆత్మ చెప్పు సంగతులు చెవి గల వారికి వినబడి ఆ బోర వారికి స్పష్టతనిచ్చి అనేక అంశముల్లోనికి వారిని ప్రయాణింప చేయను గాక. వర్తమాన సంఘమును దీవించండి, వర్తమాన సేవకును దీవించండి. ఈ మధ్యాహ్నపు కృపలతో నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. షాలోమ్ అండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరోసారి దేవుని చిత్తములో కలుసుకుందాం. దేవుని కృప మన కుటుంబాలు తోడే నడిపించును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ.